మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 22వ తేదీ అనగా డిసెంబర్ 22, 2018న కోరల పౌర్ణమి మరియు దత్తాత్రేయ జయంతి. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమి మరియు దత్తాత్రేయ జయంతిని హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మనం కొన్ని పండుగలను మర్చిపోతున్నాం. పూర్వం కోరల పౌర్ణమి రోజు ఆవిరి కుడుములు లేదా సజ్జబోరలు లేదా తపేల చెక్కలు చేసి ఉదయం లేవగానే ముఖం కడుక్కొని కుడుములను కొరికి కుక్కలకు వేసేవారు. ఇలా కుక్కలకు కొరికి వేయకుండా ఆ రోజు భోజనం చేసేవారు కాదు. కాని ప్రస్తుతం ఈ సాంప్రదాయం అంతరించిపోతుంది. అసలు కోరల పౌర్ణమి గురించి పూర్తిగా తెలుసుకుందాం. కోరల పౌర్ణమిని నరక పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజు యమధర్మరాజుని ఆరాధిస్తారు. అదేవిధంగా ఈరోజు చంద్రుణ్ణి ఆరాధించాలని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకొని ఉంటాడు. కాబట్టి ఈ రోజుతో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోతాయి. దానికి కృతజ్ఞతగా యమధర్మరాజును ఈరోజు కొలుస్తారు. ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు. ఈమె సాక్షాత్తు చిత్రగుప్తుని చెల్లెలు. ఈమెను కూడా గ్రామదేవతగా పూజలు చేస్తారు. చిత్రగుప్తుని పాపపుణ్యాల నివేదిక ప్రకారం యమధర్మరాజు జీవులకు శిక్షలు వేస్తాడు. కాబట్టి చిత్రగుప్తుడు మానవులు చేసిన పాపపుణ్యాల కర్మలను ఎప్పటికప్పుడు లెక్కించి వాటిని యమధర్మరాజుకి చెప్తాడు. ఈ విధంగా జీవులు చేసిన పాపాలకు శిక్షలు వేసే క్రమంలో చిత్రగుప్తునిది ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. జీవులు చేసిన పాపపుణ్యాల కర్మలు ముందుగా చిత్రగుప్తునికి తెలిసాకే అది యమధర్మరాజుకు తెలుస్తుంది. పురాణాల వివరణ ప్రకారం ఒకసారి చిత్రగుప్తుడు ప్రతి ఊర్లో గ్రామదేవతగా పూజించి తన చెల్లెలు మరియు కోరల అమ్మవారిని మార్గశిర పౌర్ణమి రోజు పూజించిన వారికి నరక బాధలు అపమృత్యు దోషాలు ఉండవని అలాంటి వారి పాపాలన్నీ తీసివేస్తానని చిత్రగుప్తుడు చెప్పినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఆ విధంగా చిత్రగుప్తుడు చెప్పిన మాటకు యమధర్మరాజు కూడా సహకరిస్తానని మాట ఇచ్చాడని పురాణ వచనం. అందువల్లే ఈరోజు కోరల అమ్మవారికి చాలా గ్రామాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈరోజు కోరలమ్మ తల్లిని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయని నమ్ముతారు. పూర్వం ఈ రోజును పెద్ద పండుగగా జరిపేవారు. అదేవిధంగా ఈరోజు దత్తాత్రేయుల వారు అవతరించిన పుణ్యతిథి. దీనిని దత్త జయంతిగా పిలుస్తారు. ఇది ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది. దత్తాత్రేయ స్వామి జననం గురించి మనం ఈ పురాణ వివరణ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ కథ వింటే మహాపాపాలు సైతం హరించుకుపోతాయి. ఒకసారి నారద మహర్షి మహాపతివ్రత అయిన అనసూయ గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ధర్మపత్నుల ముందు విశేషంగా చెప్తాడు. దీంతో త్రిమూర్తుల భార్యలకు ఆమె పట్ల అసూయ ఏర్పడి త్రిమూర్తులను ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించమని కోరారు. వెంటనే అనసూయ దగ్గరకు భర్త అత్రిమహాముని లేని సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతిథులుగా భోజనం పెట్టమని మారువేషాలలో వెళ్లారు. అన్నం కావాలి అని అడిగినప్పుడు వాళ్లు ఎంతటి వాళ్లైనా పెట్టాలనే నియమం కలిగిన అనసూయ సరేనని రమ్మంది. వాళ్లు అనసూయతో మాకు దుస్తులు లేకుండా నగ్నంగా పెడితేనే తింటామంటారు. ఇలాంటి వింత కోరిక కోరిన వారు సామాన్యులు కారని ఆ మహాపతివ్రత అనసూయ గ్రహించి ఆమె తన భర్తను మనసులో ధ్యానించుకొని వారి ముగ్గురిని పిల్లలుగా చేసి వారికి పాలు ఇచ్చి ఊయలలో పనుకోబెడుతుంది. తరువాత భర్త అత్రిమహాముని వచ్చేసరికి జరిగిందంతా చెప్తుంది. అత్రిమహాముని త్రిమూర్తులను స్తుతించగా వారు నిజరూపాలను పొందుతారు. త్రిమూర్తులు ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటారు. ఆమె తమ ముగ్గురిని తమ పిల్లలుగా జన్మించవలసిందిగా కోరుతుంది. ఆ విధంగా దత్తాత్రేయుడు విష్ణు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అత్రిమహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన ఈరోజు జన్మించాడు కాబట్టి దత్త జయంతిగా హిందువులు జరుపుకుంటారు. దత్తాత్రేయుడు 3 తలలు 6 చేతులతో విచిత్రంగా పుట్టాడు. అందుకే ఇతను మహాయోగిగా భావిస్తారు. గురుతత్వానికి మొదటివాడు కాబట్టి ఈయనకు ఆదిగురు అనే పేరు వచ్చింది. దత్తాత్రేయ స్వామి సృష్టి అంతరించే వరకు ఈ భూమి మీదే సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. కాబట్టి దత్తుడు నిత్యం భూమి మీదే సంచరిస్తుంటాడు. ఆయన అవతరించిందే అందుకు ఈరోజు భక్తులంతా నదీ స్నానం చేస్తారు.
దత్తాత్రేయుని షోడశోపచారాలతో పూజలు చేస్తారు. ఈరోజు జపం ధ్యానం చేస్తే 1000 రెట్ల అధిక ఫలితం ఉంటుంది. ఈరోజు దత్తాత్రేయుని జన్మకథ తెలుసుకుంటే పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుంది. ఈరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తారు. ఈరోజు దత్తాత్రేయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. దత్తాత్రేయ జయంతి రోజు స్వామిని పూజిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని పురాణ వచనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.